తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం ప్రేక్షక మహాశయులందరికీ మీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నమస్కారం. చక్కటి చిక్కటి సాహిత్యానికి సంగీతానికి పెద్దపీట వేసి మహానుభావులందరినీ కూడా ఒక వేదిక మీద గౌరవించుకోవడం కోసం, మన తెలుగు సంస్కృతిని కాపాడుకోవడం కోసం అని ఒక చక్కటి సంస్థ ఒక చక్కటి పేరుతో అవతరించింది. ఆ సంస్థ పేరే అమృతవర్షిణి. అమృత తుల్యమైనటువంటి కార్యక్రమాలను సంగీత సాహిత్య నృత్య అంటే మనకున్న ప్రదర్శింపదగ్గ కళలన్నిటినీ కూడా తెలుగువారికి పంచి ఇవ్వాలన్న ఉత్సుకతతో ఈ సంస్థను మన మాన్య ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి స్వర్ణహస్తాలతో ప్రారంభించబడింది. వేటూరి గారి పాటల తోరణాలతో ఒక పెద్ద పందిరి వేశారు ఆ రోజు హరిహర కళాభవన్లో. ఆ కార్యక్రమానికి పేరు వేటూరి పాట పార్థు నోట అని. వేటూరు సుందరరామమూర్తి గారి గురించి నేను గొప్పగా మీకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. అది సూర్యుడికి దీవిటి చూపించడంలాగా ఉంటుంది. ఒక కమల్ హాసన్ పర్ఫార్మెన్స్, సుందరరామమూర్తి పాట, విశ్వనాథ్ సినిమా, బాపు బొమ్మ, బాపు సినిమా, రఫీ కంఠం, ఘంటసాల పాట, వీటన్నిటిని గురించి ఏది నేను విన్నా ఏది చూసినా నాకు అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఆయన పుంఖాను పుంఖాలుగా రాసిన పాటలన్నిటి పాడే అవకాశం నాకు దొరికింది. ఇవాళ ఆ అద్భుతమైన అవకాశాన్ని మళ్ళీ దొరకపుచ్చుకున్నటువంటి గాయకుడు చిరంజీవి పార్థసారథి, మా అబ్బాయి లాంటి వాడు పార్థసారథి, పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా మొట్టమొదట మేము చేసినటువంటి ధారావాహికంలో విజేతగా నిలిచి మీ అందరి మన్ననలను పొంది ఒక గాయకుడిగా ఒక సంగీత దర్శకుడిగా వేదిక మీద పర్ఫార్మెన్సెస్ చేస్తున్నటువంటి కళాకారుడిగా మీ అందరి మన్ననలు ఆల్రెడీ పొందాడు. అతను తన గళం ద్వారా వేటూరు గారి పాటల తోరణాలని ఆ రోజున పంచి ఇచ్చాడు. ఈ కార్యక్రమాన్ని సూత్రధారిగా అద్భుతంగా రక్తి కట్టించినటువంటి వ్యక్తి శ్రీ తనికళ్ళ భరణి. అదే వేదిక మీద శ్రీ వేటూరు సుందరరామమూర్తి గారు, సుందరరామమూర్తి గారిని తెలుగు సినిమాకు పరిచయం చేసినటువంటి మహానుభావుడు, తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి ఎదగజేసినటువంటి మహానుభావుడు శ్రీ కాశీనాథన్ విశ్వనాథ్ గారు, వీళ్ళిద్దరూ ఆ వేదిక మీద ఉండడం, ఈ పాటలన్నిటినీ విని గాయనీ గాయకులను ఆశీర్వదించడం ఈ గాయనీ గాయకులు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలంగా నేను భావిస్తున్నా. తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం. సాహిత్య సంగీత సాంస్కృతిక వేదికల బాధ్యత ఈ సంస్కృతి ఔన్నత్యాన్ని కాపాడటమే. ఆ ప్రయత్నంలో సహకరించేందుకు ముందుకు వచ్చిన ఎందరో పెద్దలు, రసజ్ఞ ప్రేక్షక మహాశయులు, సంగీత సాహిత్య ప్రేమికులు అందరికీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ అమృతవర్షిణి. విశాఖ పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర మహాస్వాముల వారిని ఈ వేదిక సాదరంగా స్వాగతిస్తున్నది. ఎన్నో యాజ్ఞిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోన్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి దివ్యాశీస్సులతో ఈ అమృత వర్షిణి జ్యోతి ప్రకాశంతో ఆరంభమవుతోంది. స్వరభారతి కరుణా కటాక్షాల కోసం జపిస్తూ తపిస్తూ సాగుతోన్న గాయకుడు నేమాని వెంకట పార్థసారథి పార్థు పాటలతో ఆరంభిస్తున్నాం ఈ తొలి కార్యక్రమాన్ని. పార్థుకి సోదర సమానుడు, ఆత్మీయుడు, వృత్తిరీత్యా టాక్స్ కన్సల్టెంట్ అయిన, ప్రవృత్తిరీత్యా సామాజిక సాంస్కృతిక కార్యక్రమ ప్రేమికుడైన తాడికొండ విజయకుమార్, సంగీత సాహిత్య సాంస్కృతిక రంగాల్లో అభిరుచి అభినవేశం ఉన్న శ్రీమతి గౌరీ రఘునందన్, మరికొందరు కలిసి అంకురం తొడిగిన వినూత్న విశిష్ట సంగీత సాహిత్య వేదిక అమృతవర్షిణి మరొకమారు స్వాగతం పలుకుతూ, ఇద్దరు మిత్రులు సీను, మరి నిన్నటి స్వరాభిషేకం లాంటి ఎన్నో చిత్రాలలో 60 పాటలు పాడి మనోహరం లాంటి చిత్రంలో ముగ్ధ మనోహరమైన గీతాన్ని రసజ్ఞ ప్రేక్షకుల వినుల విందుగా అందించిన గాయకుడు నేతి శ్రీరామశర్మ గారి వద్ద
సంగీత శిక్షణ అభినయించిన శ్రీ పార్థసారథి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సుఖ బీజాపూరక మిలన్ మాణిక్య కుంభాంకుశాన్ పాశం కల్పలతాం చ బిభ్రాణో సుఖ బీజాపూరక మిలన్ మాణిక్య కుంభాంకుశాన్ పాశం కల్పలతాం చ ఖడ్గ విలస జ్యోతిస్సుధా నిర్జరః శ్యామేనాత్త సరోరుహేణ సహితం దేవీ ద్వయం చాంతికే శ్యామేనాత్త సరోరుహేణ సహితం దేవీ ద్వయం చాంతికే గౌరాంగో వరదాన హస్తసహితో లక్ష్మీ గణేశోవతాత్ హస్తసహితో లక్ష్మీ గణేశోవతాత్. కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. వేటూరి సుందరమూర్తి గారిని వేదికపైకి విచ్చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అక్షర దీపాలతో స్వర లక్షల హారతులు ఇచ్చారు కవి. కాల్పనిక జగత్తులో అసాధ్యాలు లేవు, కలం సృజించిన లోకంలో అదృశ్యాలు లేవు, అస్పృశ్యాలు లేవు. కలవని తీరాల్ని కలిపేది కలం, కలలకు సైతం స్వప్నాలనిచ్చేది కలం. అభూత కల్పనల్ని అక్షర సత్యాలుగా చెక్కి మనోఫలకంపై శిల్పీకరించే పదునెక్కిన ఉలి మన వేటూరి కలం. అలాంటి వేటూరు గారిని వేదిక ఆత్మీయంగా ఆప్యాయంగా సమాదరంగా ఆహ్వానించింది వేదికపైకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థకు చైర్మన్ ఆదిశేషగిరిరావు గారిని వేదికపైకి విచ్చేవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ కెవి రమణ ఐఏఎస్ గారిని వేదికపైకి విచ్చేవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ లగడపాటి శ్రీధర్ గారిని వేదికపైకి వేయించేయవలసిందిగా ఆహ్వానిస్తోంది వేదిక. అటు కలంతో ఇటు గళంతో అభినయ కౌశలంతో అన్నింటా తానేనన్నట్టు విలక్షణ వ్యక్తిత్వంతో వెలసిల్లుతున్న కళామూర్తి అమృతవర్షిణికి అత్యంత ఆత్మీయులు శ్రీ తనికెళ్ల భరణి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతోంది అమృతవర్షిణి. ఎంతో పని ఒత్తిడిలో సైతం ఈ పసిది పాటలు పండించిన కలం, తెలుగు సినీ మాగాణాన్ని వేల పాటలతో దున్నిన హలం, వేటూరి వారిని సువర్ణ కంకణంతో సత్కరించేందుకు వారి అమూల్య సమయాన్ని వెచ్చించి విచ్చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి సాదర స్వాగతం, సవినీయ స్వాగతం. ఇటువంటి సంస్థని ప్రారంభించి మంచి సంగీతం ప్రజల్లో వేటూరు గారికి తాళతపన, పాత సంగీతం పాత పాటలు అటు బాణీపరంగా కానీ అటు సాహిత్యం పరంగా కానీ దాన్ని ఇంకోసారి తెలియచెప్పడానికి వేటూరు సాహిత్యమే చాలా ముఖ్యమని తెలిసి వారిని ఎడగంగానే సంతోషంగా మాకు ఒప్పుకున్నందుకు, వారికి స్వర్ణ కంకణం ప్రదానం చేయడానికి మా ఆర్గనైజేషన్ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన చీఫ్ మినిస్టర్ గారికి, మిగతా పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తూ వెల్కమ్ వన్ అండ్ ఆల్. శంకరా శరీరా పరా వేద విహారహరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ్వరా శంకరా
క్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని గానమే ప్రాణమని మౌన విచక్షణ జ్ఞాన విలక్షణ రాగమే చిరు చిరు నగవులు కాబోలు ఉరిమే బురుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నగవులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగ నా గానల హరిను మునుగంగా ఆనంద వృష్టినే తడవంగా శుభ తరుణంలో వేటూరి సుందరరామమూర్తి గారిని సన్మాన వేదిక కడకు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ లగడపాటి శ్రీధర్ గారు తిలకధారణ గావించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఆదిశేషగిరిరావు గారు పుష్పమాలతో వారిని సత్కరిస్తారు. కళా తపస్వి గౌరవనీయులు కె విశ్వనాథ్ గారు శాలువాతో సన్మానం చేస్తారు. ఇక సువర్ణ కంకణ బహుకరణ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తనిష్క్ వారి సౌజన్యంతో అమృత వర్షిణి ఈ సువర్ణ కంకణాన్ని వేటూరు గారికి అందింపచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సువర్ణ కంకణ ధారణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్రాధినేత గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అమృత వృషిణి హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తోంది. వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీ రాజశేఖర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ తనిష్క్ హూస్ కమ్ వెరీ కైండ్లీ ఫార్వర్డ్ టు స్పాన్సర్ ది సువర్ణ కంకణం. వి ఆర్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు అవర్ మెయిన్ స్పాన్సర్ అవర్ బ్రాండ్ స్పాన్సర్ హచ్ అండ్ వి ఆర్ థ్యాంక్ఫుల్ టు ది రిప్రజెంటేటివ్స్ హూ కమ్ టు గ్రేస్ ది ఈవినింగ్. అద్భుత సన్మాన పత్రాన్ని రచించిన కలం అదే ఇప్పుడు తనికెళ్ళ భరణి గారి గళంలో విందాం. అమృత వర్షిణి తెలుగు పాటల పూదోట శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారికి సువర్ణ కంకణ ధారణ మహోత్సవ సందర్భంగా
సవినయంగా సమర్పించు సన్మాన పత్రం. ఒరే రాముడు, సుందర రాముడు, అలా ఉలిక్కి పడతావేంట్రా? నేను నిన్ను ఒరే అని కాకుండా ఏవండి అని పిలిస్తే ఆయుక్షేణం నాన్న. నేనురా శారద నిరదేందు ఘనసారని, మరాళ మల్లికాహారని, తుషార ఫేన రజతాచల కాశ పనీష కుంద మందారని, సీత తామర సామరవాసిని శుభాకారని, చతుర్ముఖుని రాణిని, వాణిని నే సరస్వతిని. నువ్వు కడుపులో పడగానే మా అన్నయ్య నన్నయ్య పుట్టింటికి తీసుకెళ్ళాడు. అక్కడ వ్యాసుల తాతయ్య పరగడుపునే భారతం చదివేవాడు. వాల్మీకి తాతయ్య రాత్రుళ్ళు రామాయణం వినిపించేవాడు. ఒకటి తేనెవాక, మరొకటి వెన్నెల రేఖ, పంచవాయిద్యాలు, షడ్ రుచులు, సప్తవర్ణాలు, అష్టభోగాలతో, నవరసాలతో నవమాసాలు నిండాయి. సరిగ్గా మీ పెద్దన్నయ్య కాళిదాసు కుమార సంభవం పూర్తి చేశాడు నువ్వు పుట్టావు. మరో అన్న భవభూతి శివుడికి అభిషేకం చేసి విభూతి తీసుకొచ్చి నుదుట పెట్టి చిటికెడు నీ నోట్లో కూడా వేశాడు. మీ మేనత్త మొల్ల చల్లజిలికి నీ చేతిలో వెన్నపూస పెట్టేది. మీ చిన్నన్న పోతన్న మందార మకరందాల్ని నీ నాలిక్కి రాసేవాడు. నువ్వు నడకంతా సీనాథుడి దగ్గర నేర్చుకున్నావు, అంచేతనే నీ పాదాల నిండా అల్లది. యవ్వనం వచ్చింది, పువ్వుల కోసం దేవుళ్ళాడడం మొదలైంది, దేవులపల్లితో నేస్తం కట్టావు, శ్రీశ్రీని ఆవహించుకొని కలాన్ని కత్తిలా సానబెట్టావు. గురజాడ నుంచి ముత్యాల సరాలు, చిలకమర్త నుంచి కంఠాభరణం సొంతం చేసుకున్నావు. అలాగే విశ్వనాథ నుంచి మిరియాలు, పానుగంటి నుంచి శొంఠి వంట పట్టించుకున్నావు. శ్రీ వేటూరి ప్రభాకర విష్ణువు, శ్రీ దైతా గోపాలేశ్వరుడు, మల్లాది రామకృష్ణ బ్రహ్మ ఈ సాహితీ త్రిమూర్తుల వద్ద శుశ్రూష. ఆ తర్వాత నార్లవారి నేతృత్వంలో ఆంధ్ర ప్రభలు వెలిగించడం, శివలంక శంభుప్రసాదం, తిరుమల రామచంద్రుల వారి తీర్థం పుచ్చుకొని బాపు రమణలతో స్నేహబంధం పీఠముడిబడింది. మరో దశ, రాముడు సీత కోసమే కదా ఆ విల్లెత్తింది, నువ్వు ఓ సీత కోసం పెన్నెత్తావు. అక్కడ విశ్వామిత్రుడు దారి చూపిస్తే ఇక్కడ విశ్వనాథుడు సినీ దారి పట్టించాడు. ఆ తర్వాత నువ్వు వాడింది ఆట, పాడింది పాట. కిరాతార్జునీయంతో రసిక జనారణ్యంలో వేటగాడివైన నువ్వు మాతృదేవాభవతో జాతీయ స్థాయిలో అందుకున్నావు బంగారు పువ్వు. నీ పాటలు వింటుంటే నాకే ముచ్చటేసేది. కొన్ని పాటలు జోల, మరికొన్నేమో ఈలా. నాకు మీ పెద్దమ్మ లక్ష్మికి పడదంటారేంట్రా? చిత్రసీమంతా నీకు కనకాభిషేకం చేసింది కాదు, కాకపోతే అభిషేకం దార కనుక జారిపోయింది. అష్టావధానాలు చేశావు, అష్ట కష్టాలు పడ్డావు. ఏం తిన్నావో, ఏం తాగావో, ఏం తిన్నావో ఎవడూ పట్టించుకోకపోయినా ఏం తాగావో అందరూ పట్టించుకున్నారు నాయన. నీ హృదయం ఒక మధుకలశంరా, అందుకే కదా పాటలంత అమృతతుల్యంగా వచ్చాయి. సరే గతం గత, ఏం పోయినా ఏమున్నా అపార పద సంపద ఉంది, కోట్లాది అభిమానులున్నారు. చలనచిత్ర గీత సంగీత చరిత్ర పుటల్లో నువ్వొక సువర్ణాధ్యాయానివి. ఇంకా నీకు బోల్డ్ కనకాభిషేకాలు జరగాలి, నా కడుపు నిండాలి. తెలుగు సినిమా పాట ఉన్నంతకాలం వేటూరి ఉండాలి. ఆయుష్మాన్ భవ నీ తల్లి సరస్వతి. అమృతవర్షిణి సంస్థని ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. తెలుగు వెలుగుల దేశ దేశాల చల్లడానికి వచ్చిన చల్లని తల్లి అమృతవర్షిణి అనేటువంటి విషయాన్ని విన్న తర్వాత తెలుగు వారికి అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఈ సంస్థ మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లాలని మనమందరము ఆశీర్వదిద్దాం, అభిప్రాయపడదాం, ఆకాంక్షిద్దాం, శుభాకాంక్షలు అందజేద్దాం. ఇంతకుముందే పార్థసారథి నోట ఆ పాట వింటూ ఉంటే వేటూరి గారి యొక్క కలం బలం ఎంతో మనకు అర్థమవుతా వస్తుంది. ఒక చక్కటి గాయకుడిగా పరిణతి చెందడానికి కోసం చెప్పిన ప్రయత్నం చేస్తున్నటువంటి చిరంజీవి పార్థసారథి నోట ఆ పాటలు రావడం అనేటువంటిది ఇవాళ మనందరం కూడా ఆ సంగీత సరస్వతి యొక్క ప్రసన్నతకు గురి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఆ అనుభూతిని పొందుదాం, అమృతవర్షిని ఆశీర్వదిద్దాం. ఇవాళ అమృతవర్షిని కార్యక్రమంలో పాల్గొంటున్న విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానేంద్ర స్వామిగారికి, ప్రముఖ సినీ దర్శకులు శ్రీ కె విశ్వనాథ్, ప్రముఖ నటులు శ్రీ తనికెళ్ళ భరణి, ఫిలిం టీవీ థియేటర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఆదిశేషగిరిరావు, శ్రీ రమణాచారి గారు,
అమృత వర్షిణి అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ, ఇవాళ వేటూరు సుందరామూర్తి గారి వంటి ప్రముఖ సాహితీవేత్తని స్వర్ణ కంకణంతో సన్మానించాలని అమృత వర్షిణి సంస్థ నిర్ణయించటం, అందుకు నేను రావటం ఎంతైనా సంతోషించదగ్గ విషయం. వారు ఈ మధ్యకాలంలో రాసిన పాటల గురించి నాకు అంతగా తెలియదు, కానీ 70వ 80వ దశకాల్లో విడుదలైన సిరిసిరి మూవ, శంకరాభరణం, సాగర సంగం, సీతాకోక చెలుక, మయూరి, ప్రతిఘటన వగైరా విజయవంతమైన సినిమాలకు విజయాన్ని చేకూర్చడంలో వేటూరి గారి గీత సాహిత్యం పాత్ర కీలకమైందన్న నమ్మకం. ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక విలేకరిగా ప్రారంభించిన కెరీర్లో రచయితగా, సాహితీవేత్తగా, సినీ గీత రచయితగా వేటూరి గారి గురించి తెలియని సాహిత్యాభిమానులు ఉండరు. ముఖ్యంగా ఆయన సినీ గీతాల్లో ఉట్టిపడే లాలిత్వం, మాధుర్యం నిండిన భాష ఆ గీతాలను చిరస్మరణీయమైన గీతాలుగా నిలబెట్టాయి. ఉత్తమ సంగీతాన్ని, సాహిత్యాన్ని, లలిత కళల్ని పోషించే చక్రవర్తులు, రాజులు ఇప్పుడు లేరు. ప్రజాప్రభుత్వాలకి ఈ సెక్యులర్ రాజ్యాంగంలో కొన్ని పరిమితులు ఉంటాయి. కనుక ఇలాంటి ఉన్నత విలువలు కలిగిన సంగీత, సాహిత్య, అభినయ కళల్ని పోషించే బాధ్యతను అమృతవర్షిణి వంటి ప్రజా సాంస్కృతిక సంస్థలు పంచుకోవాలి. చవకబారు సంగీతం యువతరాన్ని వెర్రెక్కించేలా వెర్రితలు వేస్తున్న ఈ రోజుల్లో ఉత్తమ అభిరుచిని పెంచే సంగీతాన్ని, సాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం వివిధ వృత్తులకు చెందిన మేధావులు అమృత వర్షిణి సంస్థను ప్రారంభించడం ప్రశంసనీయం. ఈ సందర్భంగా వేటూరి గారి కలంలో నుంచి ప్రవాహంలా వచ్చి సినీ సంగీత ప్రపంచంలో కొత్త చరిత్ర సృష్టించిన పాటల్ని తన మధుర గాత్రంతో గానం చేస్తూ ఈరోజు మనందరినీ అలరిస్తున్న గాయకుడు పార్థసారథికి మరింత ఉజ్వల భవిష్యత్తుని ఆకాంక్షిస్తున్నాను. విజయ్ కుమార్ గారి సారథ్యంలో అమృతవర్షిణి ఉన్నత ప్రమాణాలు గల ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ విజయవంతంగా సాగిపోవాలని ఆశిస్తున్నాను. వేటూరి సుందరామూర్తి గారిని మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పూట కథానాయకుడు, కథాగాయకుడు పార్సారథి గారికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక జ్ఞాపికతో అభినందన ఆశిస్సు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, వి విషెస్ టు థ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హూ కమ్ ఫార్వర్డ్ యాస్ కో స్పాన్సర్స్. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎందువల్లంటే ఆ పరాశక్తి యొక్క విభూతి అయిన సంగీత సామ్రాజ్యము ఇక్కడ ఉన్నదా అనిపిస్తున్నది. వేటూరు సుందరరామూర్తి గారంటే మాకు చాలా అభిమానం. ఈ అమృత వర్షిణి ముందు ముందు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు నడిపించాలి, చెయ్యాలి. ఈ అమృత వర్షిణికి ఆ శారదామవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పరిపూర్ణముగా ఉండాలని ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మా పార్థసారథి చిన్న కుర్రవాడైనా పెద్ద పెద్ద పదవులు సంపాదిస్తూ మంచి పేరును సంపాదించుకోవాలి, మా విశాఖ శారదాపీఠానికి ఆస్థాన గాయకుడిగా రేపు ప్రకటించబోతున్నాము, అమ్మవారి హృదయంలో చేరిపోవాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. ఈ సాహితీమూర్తులకు నాకు ఉండే సంబంధం శ్రీకృష్ణుడికి, కుచేలుడికి ఉన్న సంబంధం లాంటిది. ఇందులో శ్రీకృష్ణుడు వారైతే కుచేలుడు నేను. ఎందుకంటే అంతటి వారి దగ్గర, అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆ తరంలో, అప్పుడు ఆయన, తర్వాత అత్రేయ గారు నాకంటే వయసులో చాలా తక్కువ వారైనప్పటికీ విద్వత్తులో చాలా గొప్పవారు కాబట్టి వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా గురుగారు వేటూరు సుందరామూర్తి గారికి అమృత వర్షిణి సంస్థ ద్వారా సన్మానం జరగడం, ఆ సందర్భంగా ఆయన రాసిన ఎన్నో మహత్తరమైన గీతాలని పార్థు ఆలాపించడం, ఈ సత్కార్యక్రమానికి నేను చాలా
ఆనందపడ్డాను. ఈ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఆణిముత్యాల్లో ముఖ్యంగా రెండు పాటలు నేను చేసినవి ఉండడం నాకు గర్వకారణం. అందులో అన్నమయ్య సినిమాలో తెలుగు పదానికి జన్మదినం అనే పాట, ఈ పాట అన్నమయ్య పదాల్లోని విరుపులకి ఆ పడికట్టులో ఉంటూ అన్నమయ్య మీద పాట రాయడం అనేది అది అనితర సాధ్యం. గురుగారే రాయగలరు, ఆయన రాశారు. రాసి ఇచ్చిన తర్వాత ట్యూన్ చేశాం. నాకు అందులో బాగా ఇష్టమైన లైన్స్ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అనే లైన్స్ని ఆ ప్రాసకు కోరుస్తూ అందులో మలచిన విధానం. ప్రముఖులు శ్రీ రాఘవేంద్రరావు గారు అన్నమయ్య జీవిత చరిత్రని మళ్ళీ జనసామాన్యంలోకి చొప్పించాడైనా. అయితే విచిత్రం, అన్నమయ్య వాగ్గేయకారుడు, ఆ సినిమా నిండా ఆయన పాటలే ఉంటాయి. ఆయన రాసి ఎందుకంటే జీవిత చరిత్రే ఆయనది కాబట్టి. కానీ వేటూరి గారి అదృష్టం ఏమిటంటే అన్నమయ్య విష్ణువు గురించి రాశాడు, మరి అన్నమయ్య గురించి ఎవరు రాయాలి? అప్పుడు వేటూరి గారికి అవకాశం వచ్చింది. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపదం. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపదం. ఏడు స్వరాలే ఏడు కొండలై వెలదిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగ నరికే హరి ఖడ్గం ఇది నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశీసులు పొందినది. శివలోకమున చిద్విలాసమున ఢమరుధ్వని లోకమతీతమై దివ్య సఫలలో నవ్యలాస్యముల పూబంతుల చేమంతి గయగసి. నీరద మండల నారద తుంబుర మహతి గానపు మహిమలు తెలిసి శీతహిమ కందర యతిరాట్ సభలో తప ఫలముగ తడుకుమని తల్లితనముకై తల్లడిల్లు ఆలక్క మాంబ గర్భాలయం. ఆనందకము నందనానందకారకము అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతోమా సత్కమయ. అవతరించెను అన్నమయ అసతోమా సత్కమయ. భాగవతము చేపట్టెనయ్యా హరినామమును ఆలకించక హరముద్దలనే ముట్టడయ్యా. తెలుగు భారతికి వెలుగు హారతి ఎదలయలో పద కవితలు కలయ్యా. తాళ్ళ పాకలో ఎదిగే అన్నమయ్య
సిరిసిరిమువ సినిమా శ్రీ విశ్వనాథ్ గారి దర్శకత్వం. అందులో జుమ్మంది నాదం అనేది కూడా చాలా పాపులర్ సంగీతపరంగా సాహిత్యపరంగా. దాని మీద వేటూరు గారి స్పందన. ఈ జుమ్మంది నాదం అనేటువంటి ఈ చిత్రగీతం రాయటంలో నా ప్రత్యేక అనుభూతి ఏమిటంటే, ఇది నా మూడో పాటో నాలుగో పాటో సినీ రంగంలో చేరిన తర్వాత మొట్టమొదట ఓ సీత కథలో గురుదేవులు శ్రీ విశ్వనాథ్ గారు నాకు అవకాశం కల్పించిన తర్వాత వారు నాకు అనుగ్రహించిన రెండో పిక్చర్కే టోటల్ పిక్చర్ అంతటికీ సింగిల్ కార్డ్ రైటర్ని నేను కాగలిగాను. కొంత సినిమా పరిభాష ఉపయోగిస్తున్నాను, క్షమించాలి. వేటూరు సుందరరామూర్తి గారికి సన్మానం చేసిందంటే చాలా మంచి ఒక మంచి మహావ్యక్తికి వాళ్ళు ఈ అమృతవర్షిణిలో అమృతంలాగా కురిపించారని నేను అనుకుంటాను. వేటూరి పాట పార్చు నోట, ఈ వేటూరి గారి పాట జుమ్మంది నాదం. జుమ్మంది నాదం ఆ పాటకి, జుమ్మంది నాదం ఆ పాటకి నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఇలాగే ఈ అమృత వర్షిణి అమృతంలాగా ఈ వర్షాలు కురిపించినట్టు అమృత వర్షిణిలో నాని ఈ గాయకులు గాయని గాయకులు అందరూ పాడితే ఈ సంస్థ బాగా పైకి రావాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. Yeah.
అది నీ మూవ పిలుపు చినుకు చినుకులు చిందుల ఎలతో కురిసింది తొల కరి జల్లు విరిసింది అందాల హరి బిల్లు ఈ పొంగులే ఏడు రంగులుగా చుమ్మంది నాదం సయ్యంది పాదం తను పూగింది తేనె పానకం తర్వాత ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఆరేసుకోబోయి పారేసుకున్నాను. దీనికి వ్యాఖ్యాన రహితమైన సాంగు. ముందుగా కాకుండా ఈ పాట అయిన తర్వాత వేటూరు గారి స్పందన విందాం. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి నువ్వు కొంట చూపు చూస్తే నీ చలి 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 ఆ చలి చలి ఆరేసుకోవాలా నారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నా కూడికెత్తిపోతుంది హరి 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 హరి
ఆవిడ ఏం ఆరేసుకోబోయిందో ఏం పారేసుకుందో అది స్వయంగా వేటూరు గారి మాటల్లో విందాం. సీసపద్యాన్ని ఎంతో శృంగారంగా తెలుగువారికి అందించినటువంటి మహాకవి శ్రీనాథుడు ఆ ఛందస్సులో రాసినటువంటి పాట. ఆ రోజుల్లో దీనికి కోటి రూపాయల పాట అని పేరు. ఇది ఈ అడవి రాముడు చిత్రం చూస్తున్నంతసేపు ఈ పాట ఎప్పుడొస్తుందా అని చూడటం, ఈ పాట వచ్చే ముందే హాల్లో కలకలం, ఈ పాట అయిపోగానే మళ్ళీ వేయమని గోల్ చేయటం, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. మొట్టమొదటిసారి కాసిన నలుగురికి అర్థమయ్యే భాషలో నేను రాసినటువంటి పాట ఇది. మళ్ళీ మళ్ళీ వినాలనుకునే పాటగా తయారు చేసినటువంటి ఘనత మహాదేవన్ గారిది. నవతా కృష్ణరాజు గారు చక్కటి సంగీతం సాహిత్యం వంటి ప్రాణం పెట్టే వ్యక్తి. ఆయన తుదిశ్వాస వదిలే వరకు, ఆయన సినిమా తీసినంత వరకు అంత అద్భుతమైనటువంటి కళాత్మకమైన విలువలున్న సినిమాలను తీశాడు. అందులో ఒక అద్భుతమైన చిత్రం పంతులమ్మ. పంతులమ్మ సినిమాకు ముందుగా ఎంపిక చేసుకున్న సంగీత దర్శకులు జికె వెంకటేష్. ఒక చిన్న డిసిప్లిన్ కారణంగా ఒక రెండు రోజులు ఆయన కంపోజ్ చేయడానికి ఆలస్యంగా వచ్చారని ఆయన తీసేసి రాజన్ నాగేంద్రన్ పెట్టుకోవడం జరిగింది ఈ సినిమాకి. అంత డిసిప్లినేరియన్ నవతా కృష్ణరాజు గారు. ఈ పాట వింటే ట్యూన్ ముందు చేశారా లేకపోతే రాసిన పాటకు తర్వాత ట్యూన్ చేశారా అనిపిస్తుంది. అది సుందరరామమూర్తి గారి ప్రత్యేకత. ఆయన ట్యూన్కు రాసినా విడిగా రాసినా కూడా మాట పొల్లుపోదు, పాట తేటతెల్లంగా ఉంటుంది. సిరిమల్లె నీవే, విరిజల్లు కావే, నేను పాడిన వేలాది పాటల్లో నాకు నచ్చిన ఒక అద్భుతమైన పాట అంటే అతిశయోక్తి కానే కాదు. నేను పాడిన ఒక అద్భుతమైన పాటని పార్థసారథి మీకు ప్రజెంట్ చేస్తున్నారంటే ఇది మన అందరి సొత్తు కాబట్టి మళ్ళీ మర్చిపోయారేమోనని అయ్యా ఇది మీ సొత్తు కూడా అని గుర్తు చేయడానికి పార్థసారథి మోహనలు సిరిమల్లె నీవి విరిజల్లు కావే ఆలపిస్తున్నాడు. వినండి, మీతో పాటు నేను విని హరిస్తాను. మల్లె నీవే విరిజల్లు కావే, వరదల్లె రావే మలపంటి నీవే, ఎన్నెల్లు తేవే యదమీటి పోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఎలదేటి పాట చెలరేగినాలో చెలరేగిపోవే మధుమాసమల్లే, ఎలమావి తోట పలికిందినాలో పలికించుకోవే మది కోయిలల్లే, నీ పలుకు నా బ్రతుకు నీదే, తొలిపూత నవ్వే వనదేవతల్లే, ఉన్నాగపూలే సన్నాయి పాడే, ఎన్నెల్లు తేవే యదమీటిపోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే.
నీ రాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగాని నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లుతేవే యదమీటి పోవే సిరిమల్లె నీవే పిరిచల్లు కావే ఈ మధ్య అమృతవర్షిణి అనే ఒక కన్సర్న్ వేటూరి గారికి చీఫ్ మినిస్టర్ చేతుల మీదుగా సన్మానం చేశారు. చాలా గొప్ప పని చేశారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారికి ఎన్ని సన్మానాలు చేసినా కూడా చాలా దశలు. వారు రాసిన మంచి మంచి పాటలు కొన్ని పార్థసారథి గారు, సురేఖ, తర్వాత సునీత, వీళ్ళందరూ కొంతమంది పాడారు. వాళ్ళకి నేను ఆశీర్వాదాలు ఇస్తున్నాను. వాళ్ళు గొప్పగా రాణించాలి. ఇటువంటి పాటలు ఎన్నో వాళ్ళ సినిమాల్లో పాడాలని నేను ఆశిస్తున్నాను. రమేష్ నాయుడు గారు మ్యూజిక్ చేసింది శ్రీవారికి ప్రేమలేఖలో మనసా తుళ్ళి పడకి, చాలా మంచి పాట. నాకు చాలా ఇష్టమైన పాట. వేటూరి సుందరరామమూర్తి గారు కూడా చాలా ఇష్టమైన పాట. ఎందుకంటే ఒక మధ్యతరగతి అమ్మాయి మానసిక సంఘర్షణని చాలా అద్భుతంగా, అంటే పెళ్లి చూపులు చూసి వెళ్ళిపోయాడు, వాడికి నచ్చుతానో లేదో ముందే ఎందుకు టెన్షను, అందుకని ఊరికే నామమాత్రంగా చూస్తే చాలు అనే భావాన్ని చాలా అద్భుతంగా, అంటే సైకలాజికల్ ఫీల్ కలిగింది. ఎప్పుడు ఆ పాట పాడినా నాకు కన్ను చెమరుతుంది. ఆ పాట నేను రిక్వెస్ట్ చేసి మరీ పెట్టించుకున్నాను. సునీత ఆ పాట పాడుతుంది. మనసా తుళ్ళి పడకే అత.
తెలుగు చలనచిత్ర సీమ చేసుకున్న మరో పుణ్యం ఏమిటంటే బాపు భక్త కన్నప్ప సినిమాలో వేటూరు గారితో ఒక తెలుగు సాహిత్యంలో విజయ విలాసం అనే కావ్యం ఉన్నది. చామకూర వెంకట కవికి ప్రతిపద చమత్కారి ప్రతిపద్ధం చమత్కారంగా ఉంటుంది అతనిది సాహిత్యంలో. మనసు భద్రమయ్యే మనసు భద్రకు అంటాడు, మనసు భద్రమయ్యే మనసు భద్రకు అట్లా. అది ఆ కావ్యం చదివి ఆనందించాల్సిందే తప్ప దాని గురించి చెప్పడానికి. అలాగే వేటూరి గారు ఈ కిరాతార్జునీయంలో ఆ ధ్వని, ఆ శయ్య, ఆ విధానం, ఆ శైలి, ప్రతి మాట బంగారానికి వజ్రాలు పొదిగినట్టు పొదిగారు. నిజంగా అక్షర లక్షలు ఇవ్వచ్చు ఈ పాటకి. ఇప్పుడు భరణి గారు మాట్లాడుతూ అక్షర లక్షలు ఇవ్వదగ్గ గీతంగా ఈ కిరాతార్జునేయాన్ని చెప్పారు. అది వారి నోట యాదృచ్ఛికంగా వచ్చింది, కానీ జరిగింది కూడా అదే ఒక రకంగా. ఈ సందర్భంలో ఒక చిన్న యథార్థ సంఘటన, జరిగినటువంటి సంఘటన తమకు మనవి చేస్తాను క్లుప్తంగా. నేను చాలా మంచి పాటలు, సినిమాలు పాటలు కాదు, భక్తిపూర్వకంగా పాటలు రాసి అవి తక్కువ ధరకి జనానికి పంచిపెట్టాలి, వాటి వల్ల కొంత ఆధ్యాత్మిక సేవ చేసుకున్నవాడిని అవుతానని సద్బుద్ధితో నేను గీతాంజలి క్యాసెట్స్ అని ఒకటి ప్రారంభించి అందుకోసం బ్యాంకులో అప్పు చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను చాలా క్యాసెట్స్ ముద్రించే సినిమా లెవెల్ రికార్డింగ్లు చేసి నాకు బిజినెస్ తెలియకపోవడం చేత అవి చేసి మహాదేవన్ గారు, చక్రవర్తి గారు, రమేష్ నాయుడు గారు వీరందరి చేత నేను నా పాటలు కొన్ని శ్రీ వెంకటేశ్వర పదములు ఇట్లా కొన్ని చేస్తే అవి నా క్యాసెట్స్ నా దగ్గరే ఉన్నాయి, వీటి డూప్లికేట్లు మార్కెట్లో వచ్చి నేను 20 రూపాయలు పెడితే క్యాసెట్కి 25, 9, 10, 8 వీలైతే 5 కూడా దొరుకుతూ మార్కెట్లో అవి ఎక్కడ చూసినా నా పాటలు నాకు వేరే క్యాసెట్స్ రూపంలో వినిపించడం జరిగింది. జరిగినప్పుడు ఆ బ్యాంకులో తీసుకున్నటువంటి రుణం రుణంగా మిగిలి అది దారుణంగా వడ్డీ పెరిగి ఆ తర్వాత అది నా కొంప మీదకి తీసుకొచ్చింది. తీసుకొచ్చినప్పుడు వడ్డీ అయినా తీసేస్తే అసలు వరకు నేను కట్టుకుంటానని చెప్పడానికి పెడితే ఆ అధికారం మాకెవరికీ లేదు అని ఇక్కడ చిరాగాలి లేన్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి వెళ్తే మీరు బాంబే వెళ్ళి చైర్మన్ని కలవండి అని చెప్పారు. నేను చాలా మొండి ధైర్యంతో వారు కూడా వింటారో లేదో సరే చెప్పి చూద్దాం అని చెప్పి బొంబాయి వెళ్ళాను. వెళ్ళి మంత్రాలయ హౌస్లో 18
అంతస్తులో ఉంది వారి కార్యాలయం. వెళ్ళి అక్కడికి వెళ్ళంగానే నన్ను కూర్చోబెట్టారు. లోపలికి చీటీ పంపించాను నేను చైర్మన్ గారు. వారు తెలుగువారని నేను అనుకోలేదు, నాకు తెలియదు. పెడితే చాలా టైం పడుతుంది కూర్చోండి అన్నారు. ఈ చీటీ లోపలికి వెళ్ళింది, ఈయన కూర్చోమంటున్నాడు, వెంటనే రమ్మని కబురు వచ్చింది లోపలికి. నేను వెళ్ళేటప్పటికి కొంచెం వృద్ధులుగా ఉన్నారు ఆయన. ఆయన చైర్మన్ అని గ్రహించాను. ఆయన చేతులు రెండు దాచి లేచి నా వైపు వస్తూ కిరాతార్జునేయం చదువుకుంటూ వచ్చి నన్ను హత్తుకున్నారు, దగ్గర తీసుకున్నారు. అప్పుడు ఈ విషయం ఆఫీస్ నుంచి వారికి ఆల్రెడీ తెలిసిపోయినట్టుంది. ఇటువంటి పాటలు రాసి తరించకుండా మీకు ఎందుకు వచ్చిన వ్యాపారం, ఎందుకు చేశారు ఇవన్నీ, మీరు ఇటువంటివి 10 రాయండి, మీరు మళ్ళీ మళ్ళీ ఇటువంటివి రాయాలనే ఉద్దేశంతో వడ్డీ మొత్తం మాఫీ చేస్తున్నాను నేను. 600,000 రూపాయల వడ్డీ మాఫీ చేసి నామినల్గా మీకు ఎంత తోస్తే అంత పైన వేసివ్వండి, అసలు మాత్రం కట్టండి, ఎప్పటి లోపల కడతారు అని అడిగారు. 2-3 నెలలు అని వద్దు, 1 సంవత్సరం టైం ఇస్తున్నాను, 1 సంవత్సరం టైం తీసుకోండి, ఈ బాకీ మీరు తీర్చుకోండి, ఇటువంటి పనులు మళ్ళీ ఏనాడు చేయకండి అని నాకు చెప్పడం జరిగింది. భక్త కన్నప్ప సినిమాకి సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు, సత్యం గారు కూడా గురు శిష్యులు ఇద్దరు. ఆదినారాయణరావు గారు అస్వస్థులుగా ఉన్న సందర్భంలో సినిమా మొత్తానికి సంగీతాన్ని సత్యం గారే చేయడం జరిగింది. గురుభక్తితోటి ఆయన పేరును కూడా టైటిల్స్లో వేయడం జరిగింది. ఈ సినిమాకు దర్శకత్వం వేరే ఎవరు, మన బాపు గారు. ఈ సినిమాలో ఒకే ఒక పాట నేను పాడడం జరిగింది, కిరాతార్జునీయం. ఇది సాహిత్యానికి ఒక కలికి తురాయి, ఒక అద్భుతమైన ప్రక్రియగా మనం పేర్కొనవచ్చు. సత్యం గారు సాధారణంగా ట్యూన్ చేసిన తర్వాతే పాటను రాయించడం జరుగుతుంది, కాకపోతే ఇక్కడ సందర్భం అలాంటిది కాబట్టి, సందర్భానికి తగిన అద్భుతమైన మాటలు కావాలి కాబట్టి బాపు గారు ముందుగా వేటూరు గారి చేత అద్భుతమైన మాటలను పాట ద్వారా రాయించుకుని దానికి స్వరాలను పెనవేయడం జరిగింది సత్యం గారు. ఒక అద్భుతమైన పాట. ఒక్క పాట పాడినా ఆణిముత్యం లాంటి పాట పాడే అవకాశం నాకు దొరికింది. ఆ ఆణిముత్యాన్ని అంత అద్భుతంగాను కడిగిన ముత్యంలాగా మీకు ప్రజెంట్ చేస్తున్నారు శ్రీ పార్థసారథి. పదయుగళా నికట గంగా స్రవిత మకుట తట నిగళా హరిహరాంచిత కళా కలిత నీలగళా సాంద్రచటా పటల నిటల చంద్రకళా జయ జయ మహాదేవ శివ శంకర హర హర మహాదేవ అభయంకర అని దేవతలు శివుని కొనియాడా పరవశమున శివుడు తాండవమ్మాడగా కంపించెనింతలో కైలాసమావేళ కనిపించెనంత అకాల ప్రళయ జ్వాల జగము లేలిన వాణి సగము నివ్వెరపోయే సగము మిగిలిన వాణి మొగము నగవైపోయే ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అతడే అతడే అర్జునుడు పాండవ వీర యశోధనుడు అతడే అతడే అర్జునుడు పాండవ వీర యశోధనుడు అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి చేరి శివునికై అహోరాత్రములు చేసెను తపస్సు ఇది సృష్టించెను దివ్య మహత్తు.
నెలవంక తలపాగ నెమలి ఈకగ మారే తలపైని గంగమ్మ తలపులోనికి వారే నిప్పులు మిసే కన్ను నిదరోయి బొట్టాయే బూదిపూత కుమారు పులితోలు వలువాయే ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలము కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు శివుని ఆనతిని శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలమ్మే అదిరిపోవగా చిత్సరపిడుగై వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టె బాణము ధను ఒక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేచినంతనే తలలు రెండుగా విలవిలలాడుతూ తనువు కొండగా గిరగిర తిరుగుతూ అటులిటు తగిలిన రెండు బాణముల అశువులు వీడెను వరాహము కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు పట్టిన పట్టును వదలకనే తొడగొట్టిన భీరముతో అప్పుడు వేటనాది వేటునాది వేటాడే చోటునాది ఏటి తగవు పొమ్మని విలుమీటి పలిక శివుడు చేవనాది చేతనాది చేతెరుగని ఈటెనాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు పాండీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు కాని అప్పుడతడు వేయి చేతుల కార్త వీర్యార్జునుడు ఓంకార ఘన ధనుష్ఠంకారముల తోడ శర పరంపర కురిసే హరుడు అయినా నరుని కాతడు మనోహరుడు చిత్రమేము గురి పెట్టిన బాణములు మాయమాయే విధి విలాసమేము పెట్టిన గురి వట్టిదాయే శస్త్రములే విఫలమాయ శస్త్రములే వికలమాయ సవ్యసాచి కుడి అడమై సంధిట మరచిపోయే జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల గంగకు నెలవై కళకాదరువై హరిబ్రహ్మలకు తరగని పరువై అతి పవిత్రమై అతల విత్రమై శ్రీకరమై శుభమైన శివుని తల అదరగా సృష్టి చదరగా తాడి ఎద్దు గాండీవముతో ముత్తాడి ఎద్దుగా ఎగిసే అర్జునుడు చంద్రకోపమున కొట్టినంతనే తల్లి తండ్రుల చలువ తనువైన దేవుడు కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు పదములంటెను నరుడు భక్తితో అప్పుడు పదములంటెను నరుడు భక్తితో అప్పుడు పదములంటెను నరుడు భక్తితో అప్పుడు కరచరణ కృతం వా కర్మ వా కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా పగాహం విహితమ విహితం వా సర్వమే తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో నమస్తే 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 నమః అది కిరాతార్జునీయ గాథ. నేను చెప్పినట్టు జాగ్రత్తగా విను, ప్రతి పద చమత్కారం అందులో ఉంది.
జగతికి సుగతిని సాధించిన తల, దిగంతాల కవతల వెలిగే తల. ప్రతి అక్షరం పిండుకుంటే మధు, తేనె బొట్లు కడతాయి. ఈయన సామాన్యుడు కాదు కదా వేటూరు గారు, ఇప్పుడే కిరాతార్జుని ఎంతో దెబ్బ కొట్టారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో దెబ్బ అలా కొట్టారు. యమహో ఈ యమ యమ అందం, జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇటు మైసూర్ పాక్ వెంటనే మిరపకాయ బజ్జీ అది కాంట్రాక్ట్లో పెట్టుకున్నాం. యమయమాందం చలరేగిందియగదిగా తాపం, నమహో నీ జమా జమా పాటం సుడిరేగిందియడపెడా తాళం. తోసుల్లో నేను యముడంత వాణి, మోసుల్లో నీకు మొగుడంటి వాణి. అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం. యమహోని యమయమాందం చలరేగిందియగదిగా తాపం, నమహోని జమ జమ వాటం సుడిరేగింది. తెల్లని చీర కట్టి మల్లెలో చుట్టి కొప్పున పెట్టి, పచ్చని పాదాలంటి ఎర్రని బొట్టు పారానెట్టి, చీకటింత దీపమెట్టి చీకు చింత పక్కనెట్టి, నిన్ను నాలో రాజీ పెట్టి నన్ను నీకు దోచి పెట్టి, పెట్టు పోతా వద్దే చిట్టెంకి చేయి పట్టి నాడే కూసే వలంకి, పెట్టేది మూడే ముళ్ళం కోసమమ్మే. నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో యమహోమాయమాందం చెలరేగిందియగదిగా తాపం, నమహో నీ జమ జమ తాపం సుడిరేగిందియడపడా తాళం. మంచం వేసి పట్టి బాలు పెట్టి బండు పెట్టి, పక్క మీద పూలు పెట్టి పక్క పక్క లొల్లు పెట్టి, ఆకులు ఒక్క పెట్టి సున్నాలెట్టి సిలకా సుట్టి, ముద్దుగా నొట్లు పెట్టి పరువాలన్నీ పండా పెట్టి, చీర కొట్టు సారే పెట్టి సిగ్గులని ఆరాబెట్టి, కళ్ళలోన ఒత్తులెట్టి కౌగిలింత మాట పెట్టి, యమాందం చలరేగిందియగదిగా తాపం, నమహో నీ జమ జమ వాటం సుడిరేగిందియడపెడా తాళం. పోసుల్లో నేను యముడంత వాణి, మోసుల్లో నీకు మొగుడంటి వాణి. అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం. యమహోని యమయమాందం చలరేగిందియగదిగా తాళం. చాలా మానవీయ విలువలతో తీసిన అద్భుతమైన చిత్రం మాతృదేవోభవ. వేటూరి గారికి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిన
పాట. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయిలే. చాలా స్పాంటేనియస్గా ఆయన రాశారు, అట్లాగే వెంటనే ట్యూన్ చేయడం జరిగింది. నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఈ పాటకి. అంటే గురువుగారి పాటకి నేషనల్ అవార్డు రావడం అనేది అది ఆయనకి గర్వకారణం ఏం కాదు. అది ఆ అవార్డు ఇచ్చిన వాళ్ళు అవార్డుకి కానీ అవార్డు ఇచ్చిన వాళ్ళు కానీ గర్వపడాల్సిన విషయం అది. ఎందుకంటే మనం దేవుడికి పూజ చేసినప్పుడు అది దేవుడికి ఏం గొప్ప కాదు, అది మనకు గొప్ప. మనం ఈరోజు పూజ చేయగలిగాం కాబట్టి మనకి ఎంతో కొంత పుణ్యం లభించిందని మనం సంతోషపడాలి, కానీ దేవుడు గర్వపడాల్సిన విషయం, సంతోషించాల్సిన విషయం కాదు. పాట హిట్ అవ్వాలంటే అది డాన్సర్స్తో స్టెప్పులు వేసే పాట కానక్కర్లేదు. అది అందులో విషాదానికి సంబంధించిన పాట అయినా సరే అది అంత ఈక్వల్గాను హిట్ అవుతుంది, దాని అవార్డులు వస్తాయని నిరూపించిన శక్తి గురువు గారిది. ఆయనతో పరిచయం కలిగి ఉండడం, ఆయనతో సాన్నిహిత్యం కలిగి ఉండడం, ఆయన దగ్గర పనిచేసి ఉండడం, ఆయనతో ఉన్న చనువుకి చాలా తక్కువ మందికి లభించే అదృష్టం అది. అటువంటి తక్కువ మందిలో నేను కూడా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. మాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. నీకిది తెలవారని రేయమ్మా, కలికి మాచిల కాపాడకు నిన్నటి నీ రాగం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. చిలక గోరింకమ్మ గాథగా, చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా, తనవాడు తారల్లో చేరగా, మనసు మాంగల్యాలే చారగా, సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా. నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పోతా నీకు వర్ణాలెందుకే. అంటేనే అప్పులే, కరిగే బంధాలన్నీ మబ్బులే, హేమంత రాగాల చేమంతులే వాడిపోయే. తన రంగు మార్చింది రక్తమే, తనతో రాలేనంది పాశమే, దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే. పగిలే ఆకాశం
వాలిపోయే పోతా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయిలే ఈ పాట రాసినప్పుడు దీనికి ఇంతకన్నా ఇంకొక పాట ఉంది వేణువై వచ్చాను భవనానికి గాలినైపోతాను గగనానికి దానికి రాలేదు దీనికి ఎందుకు వచ్చింది అని నేను అలనాటి జాతీయ అవార్డుల కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బరామరెడ్డి గారిని అడిగితే ఇందులో ఏదో మొత్తం కథ సినిమా అంతా చూడటం ఎత్తు ఈ పాట వింటాం ఒక ఎత్తయ్యా ఇంత సమగ్రమైన పాట నేను ఎక్కడ చూడలేదు అదేదో ట్రాన్స్పరెంట్గా కథ అంతా చెప్పేశావు పాటలో అందుకని ఈ పాటకి నేనే పట్టుబట్టి ఇప్పించాను అని చెప్పి చెప్పడం జరిగింది. మేము మా ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు మాకెంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని అందించి వారి సహకారాన్ని అందించిన హచ్ వారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. శ్రీ చాగంటి మూర్తి గారు, శ్రీ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. నేను వారిని అప్రోచ్ అవ్వగానే వారి సంపూర్ణ సహకారం నాకు అందించిన వారు శ్రీ రాజశేఖర్ గారు, తనిష్క్ రిప్రజెంటేటివ్. ఉత్తమ సంగీత సాహిత్యాలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో స్థాపించబడిన అమృతవర్షిణి సంస్థను వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ కమిటీ సభ్యులకు చిరు సత్కారం. శ్రీ ఆరిఫ్ అహ్మద్, ఓవర్సీస్ కమిటీ మెంబర్, మిడిల్ ఈస్ట్. శ్రీ జి వల్లీశ్వర్ గారు, చీఫ్ ఎడిటర్, ఆంధ్రప్రదేశ్ మ్యాగజీన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. శ్రీ టి శివకుమార్, మేనేజింగ్ డైరెక్టర్, కోస్టల్ ఏరియా బ్యాంక్. శ్రీ సిహెచ్ పాండురంగమూర్తి గారు, రీజనల్ మేనేజర్, ఏపీఎస్ఆర్టీసీ. డాక్టర్ బి భాస్కర్ రావు గారు, సిఇఓ, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్. శ్రీ ఆర్ విజయ్ కుమార్ గారు, చైర్మన్, షేర్ హెల్త్ కేర్, హైదరాబాద్. శ్రీ కె సుధాకర్ గారు, జనరల్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబాయి. శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఎస్పీ, సిఐడి. అలాగే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినటువంటి శ్రీ జి అనంతరాము గారు, డైరెక్టర్, టెక్నికల్ ఎడ్యుకేషన్. శ్రీ ఏకే నిగమ్ గారు, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. శ్రీ కె నిత్యానందం గారు, అడిషనల్ డీజీపీ, గుజరాత్ గవర్నమెంట్. శ్రీ వివి రామ్మూర్తి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, భారత్ పెట్రోలియం, ముంబాయి. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరి గారు, దక్షిణామూర్తి గారిని కూడా వీరికి అమృతవర్షిని కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది. మల్లిక, నవమల్లిక, సంగీత దర్శకులు సత్యం గారు. మల్లిక మల్లిక నవమల్లిక మదనోత్సవ సంగీత సంచిక మల్లిక నవమల్లిక మదనోత్సవ సంగీత సంచిక రగిలే వేసవి రాగమాలిక మధుర శరదృతు మౌన గీతిక రగిలే వేసవి రాగమాలిక మధుర శరదృతు మౌన గీతిక ప్రేమిక మానస లగ్న పత్రిక పులకింతల తొలిచూలు పుత్రిక మల్లిక మావులలు విరితావులలు మనసున కోరికలగసేవేళ మావులలు విరితావులలు మనసున కోయిలలగసేవేళ వయసంత వసంత గానమై వయసంత వసంత గానమై జనించిన యువకావ్య కన్యక మరులు గొలుపు మరుని బాణ దీపిక
మల్లికా నవ మల్లికా మదనోత్సవ సంగీత సంచిక మల్లికా అభిసారి కలై వలపున కౌగిట బిగిసే వేళ తొలి కోరికలే అభిసారి కలై వలపున కౌగిట బిగిసే వేళ ఆ సొగసే అమృతాభిషేకమై ఆ సొగసే అమృతాభిషేకమై తనించిన భువిలోని తారక మనసు తెలుపు తెలుపు నీదే మల్లిక నా చంద్రకైసిక మల్లిక నవ మల్లిక మదనోత్సవ సంగీత సంచిక రగిలే వేసవి రాగ మాలిక మధుర శరదృతు మౌన గీతిక ప్రేమిక మానస లగ్న పత్రిక పులకింతల తొలిచూలు బుద్ధిక మల్లిక ఇంత అద్భుతమైన పాటని అంత అద్భుతంగానూ పాడినటువంటి చిరంజీవి పార్థసారథి నేను ఆశీర్వదిస్తున్నాను. నేను ఈ పాట వింటుంటే మహాసంగీత దర్శకుడు సత్యంగారు స్మృతి పదంలో మెదులుతున్నారు. కేవలం 10 నిమిషాల్లో లిరిక్ నేను రాసి పాట రాసి అక్కడ పెడితే శంభు ఫిలిమ్స్ వారి బంగారు భావ చిత్రంలో ఆయన వచ్చి కూర్చుని చేసినటువంటి పాట ఇది. ఈ అమృత వర్షిణి సంస్థ ప్రారంభానికి నన్ను ఎన్నుకుని నాకు సత్కారం చేయటం, సరస్వతి కటాక్షానికి జరుగుతున్న సత్కారం కానీ నేను మానవ మాత్రమే. శివుడి పేరు చెబితే శివమెత్తిపోతుంది, శివతాండవం చేస్తుంది నీ కలం అని అందరూ అంటూ ఉంటారు. కానీ శివుడి మీద నేను ఇంతవరకు ప్రైవేట్ క్యాసెట్ ఆధ్యాత్మిక పదాలు రాయలేదు. ఆ క్యాసెట్ నేను రాసి ఈ అమృత వర్షిణి సంస్థకి నేను సవినయంగా వారికి అర్పించుకుంటున్నాను, సమర్పించుకుంటున్నాను. ఈ క్యాసెట్ని స్వరబద్ధం చేయడానికి నా సోదరుడు చిరంజీవి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దానికి సంగీతం చేయబోతున్నారు. ఈ సభాముఖంగా ఇది తమకి మనవి చేసుకుంటున్నాను. మన విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి నేను వారిని రిక్వెస్ట్ చేసిందంటే ఆ రోజుల్లో మీరు పడి తపంతో ఎంతో అంత అద్భుతమైన పాటలు ఎలా రాయించాలో మీ పర్యవేక్షణలో మీరే మళ్ళీ దగ్గరుండి చేయించాలి అనగానే వారు కూడా చాలా పెద్ద మనసుతో అంగీకరించారు. యాజ్ అ సింబాలిక్ జెస్చర్ మా తరఫున ఈ పెన్ ఇచ్చి విశ్వనాథ్ గారిని వారికి ఇచ్చి దీంతో మాకు ఆ అమృతతుల్యమైన పాటలు రాసి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంత సాహిత్య సృష్టి ఇది. యాక్చువల్గా సినిమా పాటలు సాహిత్యానికి పనికిరావు అనేది పూర్వపు మాట. ఎంత అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిన వేటూరి గారికి పాదాభివందనం చేస్తున్నాను. ఆయన వినయ సంపద పద సంపద పక్కన ఆ పువ్వు పరిమళం సరస్వతి నేను తొడిమా అనడం నాకు నిజంగా పోతనని గుర్తు చేస్తుంది. ఒరయన్ నన్నయ్య తిక్కనాది కవులి ఉర్విన్ పురాణావుల్ తెలుగున్ జేయుసు మత్ పురాకృత శుభాధిక్యంబు తానిట్టిదో తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిని తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసద పునర్జన్మంబు లేకుండగన్నంటాడు. నాకన్నా మహానుభావులైన నన్నయ్య తిక్కనాది కవులు వాళ్ళు వదిలేశారది, నా పూర్వజన్మ సుకృతం కొద్ది వాళ్ళు వదిలేయడం వల్ల నేను చేయగలిగాని నా గొప్పతనం ఏమీ లేదని సవినయంగా ప్రకటించుకున్న పోతన వంటి వారు మన వేటూరి గారు. సమకాలీకులు అవడం మనం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ పాడవే హాయిగా పూగవై పోకుయి వేళ
పాదాలతో మంచు తాకి కోయినా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయద స్వరాల సంపద తరాల నా కథ క్షణాల దే కదా గతించిపోవుగాధనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో ఘటన అనే సినిమాలో ఈ దుర్యోధన దుశ్శాసన అనే పాట అది పాట అని చెప్పడానికి వీల్లేదు. అది ఒక రకమైన వచనం అనుకోండి. బ్రహ్మాండ అది ఏమిటో ఆ సిచ్యువేషను ఆ పాట ఆ యాక్టింగ్ కానీ పిక్చరైజేషన్ కానీ అది చూస్తేనే తెలుస్తుంది. కానీ అని ఆ పాట వింటుంటే కూడా అందులో విషయం అంతా కూడా అర్థమవుతుంది. అంత మంచి పాట చక్రవర్తి గారు కూడా చాలా బాగా ట్యూన్ చేశారు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకల్లో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ Thank you.
మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వం జాతికి సమర్పించిన ఆని ముత్యం సాగర సంగమం, ముఖ్యంగా మానవ విలువల మీద ఆ సినిమా తీశాం. మృగ్యమైపోతున్న మానవ విలువల్ని అదొక్కసారి తట్టి లేపుతుంది. ఇప్పటికీ ఆ సినిమా వచ్చినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ సినిమాలో ఏ సన్నివేశం తీసుకున్నా కూడా చలించిపోతాం. అలాంటి గొప్ప సాగర సంగమం సినిమాలో వీరిద్దరి దర్శకులు రచయిత వేటూరు సుందరరామమూర్తి గారు, అది సమపాళలో సమకూరిన అద్భుత చిత్రం. అందులోని పాట వేదం అణువణువున నాదం. వేదం అణువణువున నాదం, వేదం అణువణువున నాదం, నా పంచ ప్రాణ
గాన నాట వినోదం నాలో రేగే నిన్నో హంసారం దీరాగాలై వేదం వేదం అణు అణున నాదం సాగర సంగమమే ఒక యోగం క్షార జలతులే క్షీరములాయే అమరణం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే సమయ నిగమము భరతము ఎదురాయి గురువైన దైవం అని అందులో ఒక చోట నేను రాశాను. ఈనాడు ఎదురైన గురువైనటువంటి దైవం మా విశ్వనాథ్ గారికి నా జీవితం, నా భావం, నా వాక్యం, నా సర్వం అంకితం. ఇదే గురుదక్షిణ అంతకన్నా ఏం చేయి, ఇంకా ఏమిచ్చి తీర్చుకోగలను, తీర్చుకోలేదు. కనుక ఈనాటి
ఈ సంగీత సభా కార్యక్రమం ఈ పాటతో ముగించడం అనేటువంటిది చాలా ఆనందం కలిగిస్తుంది. రసానందం, స్వరానందం, ఐహిక ఆముష్మికాలకి సేతు బంధనం జరిగింది. ఈ సమయంలో నాకు ఇంతకన్నా మాటలు రావటం లేదు. అప్పుడు అన్నమయ్య గారికి ఆయురారోగ్య ఐశ్వర్యాల భగవంతుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని కోరుకుంటూ పారసారథిని మిగతా వారిని కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమృతవర్షిణి అనంత జీవన వాహిని అఖిల కళా సంజీవని అనంత జీవన వాహిని అఖిల కళా సంజీవని పావని సాని నిప పమ మగ గ స ని స గ ని స మ ని స ప మ ప గ మ సాని ప మ గ స అమృత వర్షిణి అమృత వర్షిణి. అక్షర తపస్సు ఇది ఇది అమృత వర్షిణి సర్వలక్షణ సంగమమిది సంగీత పుష్కరిణి వేటూరి స్వర సంభాషణమిది తిరువెంకటపతి భూషణమిది పంచమ వేదమిది పారాయణ యోగ్యమిది నిత్యమైనది ఇది సత్యమైనది ఇది అచ్చ తెలుగు ఇది అచ్చ తెలుగు ఇది ఆదిశంకరుని దీవెన ఇది అమృతవర్షిణి అమృతవర్షిణి అమృతవర్షిణి